ఇప్పుడైతే ఫ్రై అయింది, మేము కిందకి వెళ్తున్నాము. కింద ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మా పాప లిఫ్ట్ ఆన్ చేసామండి. లిఫ్ట్ కోసం మా పాప అయితే ఎలా వెయిట్ చేస్తుందో చూడండి. సాహిత్యం తీసుకొని కిందకి వెళ్తున్నాను. అలాగే కింద ఒక పని ఉంది, ఆ పని చేసుకొని కిందంతా ఎలా ఉందో వ్యూ అదంతా మీకు చూపిద్దామని ఈ ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్. ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి? హాయ్ చెప్పు. సో కిందకైతే వచ్చేసాము. మా ఫ్లాట్ కింద సెల్లార్ అండి, చూడండి ఒకసారి. సో మట్టి కోసం వచ్చానని చెప్పాను కదా, ఇదంతా మా గేట్ ముందు. సో కింద వాళ్ళ అబ్బాయి, అతను ఇట్ సైడ్ చెట్లు. ఈవినింగ్ టైమ్స్లో బాగుంటుంది. మేమైతే రెగ్యులర్గా ఏం రామండి, నాకు ఏదైనా పని ఉంటే వస్తాం. మా పాపను కూడా రోజైతే ఏం పంపించాను, ఎందుకంటే చిన్నపిల్ల కదా, మళ్ళీ చెప్తే వినదు. సో ఇది గేట్ బయట. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అనుకుంటా, 5:45 అవుతుంది. 5:45, 5:30 అలా అవుతుంది. చూడాలి ఇంకా. సో ఇక్కడ ఒక అన్ని ఫ్లవర్స్ చెట్లు అన్నీ ఉంటాయి. ఇట్ సైడ్ వచ్చేస్తే పక్కన పార్క్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి, అది మా ఫ్లాట్స్కి సంబంధించింది. అండ్ ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో, మందారం పువ్వు. సో చాలా చాలా బాగుందని చెప్పేసి షూట్ చేశాను వీడియో. బాగుంది కదా. సో ఇగో మట్టి కోసం వచ్చానని చెప్పాను కదా, కింద అబ్బాయి మట్టి తీసిస్తున్నాడు చెట్ల కోసం. నాకు తీసుకోవడం రాదు కదా అని చెప్పి హెల్ప్ అడిగాను, సో తీసిస్తున్నాడు. సో ఇగో పక్కన పార్క్ ఉందని చెప్పాను కదా, అదిగో చూడండి. అంత గడ్డి అంత ఏమి ఉండదు, నార్మల్గా చెట్లు ఉంటాయి. అండ్ కొంచెం పిల్లలు ఆడుకోవడానికి నార్మల్గా కొన్ని ఉంటాయి అంతే, మరి ఎక్కువ ఏమి ఉండవు. ఓన్లీ మా ఫ్లాట్కి సంబంధించిందే అది, వాళ్ళ పిల్లలకే వస్తుంటారు. సో మా పాప కూడా వెళ్తుంది అందులోకి చూడండి. సాహితి వెళ్తుంది. ఎప్పుడు వెళ్ళదు కదా, ఏదో ఒక్కసారి వెళ్తుంది కాబట్టి కొంచెం ఎగ్జైటెడ్తో ఉంటుంది. రెగ్యులర్గా అయితే పంపించాం కదా. సో మేము ఇంకా పైకి ఇంట్లోకి వెళ్ళిపోతున్నామండి. వచ్చిన పని అయితే అయిపోయింది, టైం కూడా అవుతుంది కదా, మళ్ళీ చెట్లు పెట్టాలి. సో మట్టి అయితే తీసుకున్నాము, వచ్చిన పని అయితే అయ్యింది. సో పైకి వచ్చేసాం ఇంట్లోకి. పాప అలసిపోయింది, సో తన పని తను చేస్తుంది. అలసిపోయిన తర్వాత ఏం చేస్తారో అది చేస్తా. సో వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా చెట్ల కోసం మట్టి తీసుకురావడానికి వెళ్ళాను కదా, నేను మట్టి అయితే తీసుకొచ్చానండి, కానీ చెట్లు అయితే పెట్టలేదు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ నేను కిందకే వెళ్ళినప్పుడు కింద చాలాసేపు ఉన్నాను, సో దానివల్ల టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ ఇట్స్ 6:20. సో ఈవినింగ్ టైంలో మళ్ళీ చెట్ల పైన చేయి వేయొద్దు అని అంటారు కదా, సో అలా అని చెప్పేసి నేను ఇప్పుడు పెట్టట్లేదు. అండ్ ఖచ్చితంగా చెట్లు అయితే పెట్టి నేను ఏం పెడుతున్నాను, ఆల్రెడీ ఉన్నాయి, ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఇంకో బ్లాగ్లో అయితే చూపిస్తాను. నాకైతే పెద్దగా ప్లాంటింగ్ అనేది ఏం రాదు, నాకు వచ్చినట్టుగా నేను చేసి చూపిస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ సజెషన్స్ ఇస్తే ఫాలో అవ్వచ్చు అన్నట్టుగా నేను ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను.
అండ్ మీ అందరికీ ఇది నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరికైనా ఏదైనా రెసిపీస్ కావాలి అన్నా, ఇలాంటి బ్లాగ్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా నేను చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. సో ప్లీజ్ కమెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. సో అంటిల్ దెన్ బాయ్.